టాలీవుడ్ లో సినిమాలు ప్రతి నెలలో కూడా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడం కామన్, కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వల్ల భారీగా థియేటర్స్ అన్నింటినీ మూసేయడంతో చాలా కాలం పాటు సినిమాలో రిలీజ్లు ఎఫెక్ట్ గట్టిగానే పడింది. రెండేళ్ల నుండి కొనసాగుతున్న ఈ ఎఫెక్ట్లలో లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ టైం నుండి పరిస్థితి మరో విధంగా ఎదురుదెబ్బ తీస్తూ వచ్చింది. ఆంధ్రాలో టికెట్ రేట్లు భారీగా ఒకేసారి తగ్గించి వకీల్ సాబ్ సినిమా టైంలో టికెట్ రేట్లు అధికంగా అమ్ముతున్నారంటూ థియేటర్స్ ని క్లోజ్ చేయడం, థియేటర్స్ లో పోలీసులను పంపించి ఎక్కువ షోలు వేసినా టికెట్ రేట్లను పెంచినా థియేటర్స్ ను సీజ్ చేయడం లాంటివి చేయడంతో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు టికెట్ రేట్లు భారీగా ఎదురుదెబ్బ తీయడం స్టార్ట్ అయింది. వకీల్ సాబ్ సినిమాకు ఒక పక్క సెకండ్ వేవ్ భారీగా ఎదురుదెబ్బ తీస్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో భారీగా ఎదురుదెబ్బ తీసినా రెండు వారాలకే సినిమా భారీ వసూలను సాధించినా కానీ ఓవరాల్ గా మైనర్ లాసెస్ అయితే ఈ సినిమాకు దక్కాయి. అప్పటి నుండి తెలుగు సినిమా పరిశ్రమ ఈ పరిస్థితిని సాల్వ్ చేయాలని ట్రై చేస్తూ ఎప్పటికేరకు ఇప్పుడు రీసెంట్ గా ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కొత్త జీవో వస్తుంది అనగా ఎదురు చూసిన భీమ్లా నాయక్ సినిమాకు నిరాశనే కలగచేస్తూ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తర్వాతనే సినిమా జీవోను రిలీజ్ చేయబోతున్నామంటూ తెలియచేయగా ఈ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ముఖ్యంగా అనేక అవరోధాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఎదుర్కొంది భీమ్లా నాయక్ సినిమా. కానీ అవన్నింటినీ తట్టుకుని ఉన్నంతలో మంచి వసూలనే సాధించగా ఎట్టకేరకు రీసెంట్ గా కొత్త జీవోను రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్లను భారీగానే పెంచగా రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర భీమ్లా నాయక్ పరుగు స్లో డౌన్ అయిన తర్వాత ఇలా కొత్త జీవోను రిలీజ్ చేయగా ఇలా టికెట్ రేట్ల సమస్యను ఫేస్ చేసే సమయంలో 2 సినిమాలను రిలీజ్ చేసిన ఒకే ఒక్క టాప్ హీరోలలో ఒకరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారని చెప్పవచ్చు. 2 సార్లు ఇబ్బందులను ఫేస్ చేసిన తట్టుకొని చాలా వరకు కలెక్షన్లను సాధించడం విశేషమేనని చెప్పాలి. కానీ 2 సార్లు కూడా పరిస్థితులు ఎదురుదెబ్బ తీయడంతో ఓవరాల్ గా కంప్లీట్ గా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయారనే చెప్పాలి. అయినా కానీ ఇలాంటి పరిస్థితులలో ఇంతవరకు రావడం కూడా చాలా పెద్ద విషయమేనని చెప్పవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.